రైఫిల్ షూటింగ్ వెస్ట్రన్ కంట్రీస్ తో పోలిస్తే భారత్ లో అంతగా పరిచయం లేని స్పోర్ట్స్. ఇప్పుడు అందులోనే రాణిస్తోంది కరీంనగర్ కి చెందిన సురభి భరద్వాజ్. ఇటీవల జర్మనీలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్ రైఫిల్ షూటింగ్ 50 మీటర్స్ ప్రోన్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్ సాధించి రికార్డు సృష్టించింది. ఒలింపియన్ గగన్ నారంగ్ తర్వాత ఈ మెడల్ సాధించిన తొలి తెలంగాణ అమ్మాయిగా హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ప్రభుత్వ సాయం కోరుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన సురభి భరద్వాజ్ రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది సురభి. కాలేజ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించకున్నా ఇంట్లో ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో షూటింగ్ లో రాణిస్తోంది. సురభి ఇంటర్ నుంచే రైఫిల్ షూటింగ్ పై ఇంట్రెస్ట్ పెంచుకుంది. అప్పటికే తన సిస్టర్ కూడా రైఫిల్ షూటింగ్ లో ఉండడంతో ఇద్దరూ కలిసి తెలంగాణ స్టేట్ పోలీస్ కోచ్ శ్యామ్, స్పోర్ట్స్ అథారిటీ కోచ్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి పాల్గొన్న ప్రతి ఈవెంట్ లోనూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది సురభి. చాలా హార్డ్ వర్క్ చేసింది అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ గన్ఫ్లర్ గోరి అకాడమీ అండ్ బిబాసన్ సార్ హర్ కోచ్ చాలా ఇంప్రూవ్ అయింది తను. అంటే ఈ మెడల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, జస్ట్ గో ప్లే అండ్ కమ్ బ్యాక్ అని చెప్పారు. బట్ షీ ప్రూవ్డ్ అబౌవ్ దట్ అనమాట. దానికంటే ఎక్కువ తను ప్రూవ్ చేసి హర్ కోచ్ ఈస్ హ్యాపీ నౌ. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా షీ హ్యాస్ టు డూ మోర్ అన్నది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫ్రమ్ అవర్ సైడ్. ఇంకా తను సక్సెస్ఫుల్గా మెడల్స్ తీసుకురావాలి మన తెలంగాణకి యాజ్ వెల్ యాజ్ ఇండియాకి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేయాలి. కింద నుంచి వచ్చే ప్లేయర్స్ని నెగ్లెక్ట్ చేయకుండా కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో తన సిస్టర్ షూటింగ్ ను బంద్ చేసినా తాను మాత్రం పట్టుదలతో ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి మరీ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. నాగుల్ నుంచి గచ్చిబౌలిలోని షార్ట్స్ షూటింగ్ రేంజ్ కి మెట్రో, ఆటో, ఆర్టీసీ బస్ ఇలా రోజు ట్రావెల్ చేస్తూనే ఉంది. ఓవైపు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా 2017లో జరిగిన సౌత్ జోన్ ఛాంపియన్షిప్ లో 50 మీటర్స్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్, ముంబైలో జరిగిన ప్రీ నేషనల్స్ లో సిల్వర్ మెడల్ సాధించింది. ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి, బట్ కావాల్సినవి అన్ని ఉన్నాయి మాకు. ఇప్పుడు స్టడీస్ మేనేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, బట్ వెన్ ఎవర్ ఐ గెట్ ఫ్రీ టైమ్ ట్రావెలింగ్ లో అలా చదువుకొని రాస్తాను. కోవిడ్ తో ప్రాక్టీస్ కు బ్రేక్ వచ్చిన ఇటీవల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన 64వ జాతీయ పోటీల్లో 2 విభాగాల్లో 2 సిల్వర్ మెడల్స్ సాధించింది. దీంతో ప్రోన్ ఈవెంట్ లో వరల్డ్ కప్ ట్రయల్స్ కోసం రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ప్లేయర్ గా నిలిచింది సురభి భరద్వాజ్. జర్మనీలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్ లో 50 మీటర్ల ప్రోన్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్ తో సత్తా చాటింది. దీంతో పాటు 3P ఈవెంట్ లో 5వ స్థానంలో నిలిచింది. చాలా సపోర్ట్ ఉండే ఫ్రమ్ మై పేరెంట్స్ సపోర్ట్, ఫ్రమ్ గన్ ఫర్ గ్లోరీ అకాడమీస్ సపోర్ట్, మై కోచెస్ సపోర్ట్ అండ్ చాలా సపోర్ట్ ఉంది. సో ప్రెషర్ అయితే అంత ఏం లేదు. ఇంటర్నేషనల్ డెబ్యూ, ఫస్ట్ టైం, బాగా ఇవ్వాలి అని, మంచి నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని ఉండే ఆ ప్రెషర్ అయితే ఐ గెస్ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ. సో ఆ ప్రెషర్ ఇంప్రూవ్ చేసింది ఇంకా మ్యాచ్ని. అట్మాస్ఫియర్ డిఫరెన్స్ ఉండే, ప్లేయర్స్ చాలా అంటే ప్రతి కంట్రీ నుంచి టాప్ ప్లేయర్స్ వచ్చారు. సో డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉండే, అడ్జస్ట్ అయిపోయింది. ఇంటర్నేషనల్ మెడల్స్ అండ్ డెఫినెట్లీ ఒలింపిక్స్ గోల్డ్ ఇస్ మై అల్టిమేట్ గోల్. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న సురభికి సొంతంగా ఒక్క వెపన్ కూడా లేదు. ప్రస్తుతం గగన్ నారంగ్ చెందిన గన్ ఫర్ గ్లోరీ అకాడమీ నుంచి గన్ను 2 తీసుకుని రోజు ప్రాక్టీస్ చేస్తోంది సురభి. యూనివర్సిటీ గేమ్స్, వరల్డ్ కప్స్ లతో పాటు ఒలింపిక్స్ లో సత్తా చాటాలన్నదే తన ధ్యేయమంటోంది సురభి. తన ప్రాక్టీస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించాలని కోరుతోంది.